ఒప్పందంగా ఎలక్షన్కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడే, మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తావయ్యా. చీరలు చుడిదారులు పంపిస్తావా? పంపి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేతగాని ముఖ్యమంత్రి పరిపాలనలో 1000కి పైగా ఆడపడుచుల మీద దాడులు జరిగాయి, అగాయిత్యాలు జరిగాయి, దారుణాలు జరిగాయి. 1000 చీరలు పంపి, ఏ కలర్లు పంపిస్తావో పంపి. 1000 చుడిదారులు పంపి, ఏ కలర్లు పంపిస్తావో పంపి. వెళ్తాం. ఈ రాష్ట్రంలో ఈ చేతగాని ముఖ్యమంత్రి పరిపాలనలో అగాయిత్యానికి గురైన, దారుణాలకు గురైన, బాధించబడ్డ ప్రతి ఒక్క ఆడపడుచు దగ్గరికి వెళ్లి తలుపు తట్టి మరీ నువ్వు పంపించిన చుడిదారులు చీరలు ఇచ్చేసి వస్తాం. రోజా గారు పంపించారమ్మా. ఒక చేతగానుడు పరిపాలిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి, ఒక చేతగానుడు పరిపాలనలో మీ మీద దాడులు జరుగుతున్నాయి, మానవ మృగాల చేత మీరు హింసించబడ్డారు, బాధించబడ్డారు, మీ మీద అగాయిత్యాలు జరిగాయి. ఈరోజు వాళ్ళు ఈ చీరలు చుడిదారులు తప్ప వేరే న్యాయం చేసేలాగా లేరు. వాళ్ళ ముఖ్యమంత్రి చేతగాని వాడని చెప్పేసి ఈరోజు రోజా గారు ఒక మంత్రి గారు బహిరంగంగానే చెప్పగానే చెప్తున్నారు మీకు ఈ చీరలు చుడిదారులు పంపించారమ్మా. ఇంతకు మించి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చేతగాని ముఖ్యమంత్రి, ఈ చేతగాని పరిపాలన, ఈ చేతగాని ప్రభుత్వం ఏమీ చేయలేరంట అని చెప్పేసి వస్తాం. సిగ్గుపడాలా నువ్వు రోజా గారు? సిగ్గుపడండి మీరు. ఈరోజు నువ్వు ఒక ఆడపడుచువి, ఒక మంత్రివి, బాధ్యత లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సోయిలో ఉండే మాట్లాడుతున్నావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి ఆడపడుచుల మీద దాడులు జరుగుతుంటే, అగాయిత్యాలు జరుగుతుంటే, దారుణాలు జరుగుతుంటే, చంపబడుతుంటే సిగ్గనిపించట్లేదా మీకు మీ ప్రభుత్వానికి? ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా సరే గన్ వచ్చే లోపల జగన్ వస్తాడని పనికి మన సొల్లు డైలాగులు చెప్పావు అసెంబ్లీలో. ఎక్కడ నీ జగన్? ఎక్కడ గన్? తాడేపల్లి కొంపలో కాళ్ళెత్తి నిద్రపోతున్నాడు. ఒక చేత గాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి మీ గన్కం జగన్ పిలువు బయటికి. ఎంతమంది ఆడపడుచుల మీద దాడులు జరగాలి? ఎంతమంది అన్యాయం పాలవ్వాలి? ఎంతమంది మీద అగాత్యాలు జరగాలి? ఎంతమంది దారుణాలకు బలైపోవాలి? ఒక చేతగాని పరిపాలన, ఒక చెత్త ముఖ్యమంత్రి, ఒక చేతగాని ప్రభుత్వం, మీలాంటి ఒక చెత్తని మొత్తాన్ని పక్కన పెట్టుకొని, మీలాంటి ఒక చెత్త స్క్రాప్ను మొత్తం పక్కన పెట్టుకుని ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టేస్తున్నాడు. దిశా చట్టం, దిశా చట్టం, ఓ నీలి గారు, ఎక్కడ మీ దిశా చట్టం? ఎంతమంది ఉరిశిక్ష వేశారు? ఎంతమందిని ఉరికంబాలకు ఎక్కించారు? తీ బయటికి. ఇంకా సిగ్గు లేకుండా చీరలు చుడిదారులు పంపిస్తావా నువ్వు? ఈరోజు చీరలు చుడిదారులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పంపడం కాదు, మీ చేతగాని ముఖ్యమంత్రికి చెప్పు. మీరు కూడా చేతగాని మంత్రులు, మీరు చేతగాని ముఖ్యమంత్రులు, మీ చేతగాని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేస్తారంటే, మీకంటే ఒక గుర్తుంది కదా, ఫ్యాన్ గుర్తు, ఆ ఫ్యాన్ కి ఆ చుడిదారులు చీరలు వేసుకుని ఉరేసుకుని చచ్చిపోండి. ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టిన భ్రష్టు మొత్తం కూడా వదిలిపోతాయి. ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతుకుతారు.